కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలోని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్రషన్ మిషన్ వల్ల ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో పంటలు నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ధర్నాకు దిగారు. క్రషర్ మిషన్ దుమ్ము పంటలపై పడడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతు కుటుంబాలకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. మాకు ఇప్పుడు 2 సంవత్సరాల కిందట రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి ఇక్కడ ఫ్యాక్టరీ కడుతున్నారు. ఫ్యాక్టరీ కట్టేది మంచిదే, మాకు కూడా సంతోషపడినాము ఫ్యాక్టరీ వస్తుందని చెప్పి. మా గ్రామం అభివృద్ధి అవుతుంది, గ్రామంలో నిరుద్యోగ సమస్య పోతుంది, గ్రామం అంతా డెవలప్ అవుతుంది, అందరికీ ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా బాగుపడతాయి అనేది అనుకున్నాము, సంతోషపడినాము, మంచిదే అది. కాకపోతే రామ్కో వచ్చిన తర్వాత మేము ఆశించినంతా ఏం లేదు. ఇక్కడ ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇచ్చినాము పొలాలు, ఉద్యోగాలు రాలేదు. ఏదో కాంట్రాక్ట్లు వస్తాయి, వస్తాయి వస్తాయి, డెవలప్ అవుతాయి, విలేజ్లు డెవలప్ అవుతాయి అనే భ్రమతో అన్ని పొలాలు ఇచ్చినాము. ఇచ్చినది కాక ఇప్పుడు మాకు సరే కనీసం కంపెనీ ద్వారా మేము లాభపడింది కాక నష్టపోయేదని మాకు ఎక్కువైతుంది ఇక్కడ. ఎందుకంటే కంపెనీలో ఈ పందులు అనేది ఈ యొక్క వచ్చినాయి, ఆ పందులు ఇక్కడ సాగుతున్నారు. మిగతా భూములు ఉన్నాయి, మా భూముల మధ్యన ఈ లేబర్ కాలనీ అనేది పెట్టినారు. లేబర్ కాలనీలో క్రషింగ్ మిషను, ఇటుకలు తయారు చేసేది దుమ్ము, వాహనాలు తిరగడం వల్ల మా పైర్లకు దుమ్ము వస్తుంది. మధ్యలో కసర ఫ్యాక్టరీ పెట్టినారు, ఆ కసర ఫ్యాక్టరీ వల్ల మా పంటలు పండకుండా పోతున్నాయి. మేము రాముకోవాలని ఒకటే అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మాకు నష్టపరిహారం ఇవ్వాల. మేము 3 సంవత్సరాల నుంచి నష్టపోతున్నాం, మీ కంపెనీ కట్టుకోండి, మాకు అభ్యంతరం లే. మేము నష్టపోయిన దానికి మాకు మాకు పేటలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ మాకు ఈ నష్టపరిహారం కట్టేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఎకరాకు 10,000 పెట్టుబడి పెట్టినాం ఇప్పటికి ఇంకా 10,000 ఖర్చు వస్తుంది ఎకరాకు. లాస్ట్ శనివారం వండేసే లేకల్లా మొత్తం ఎకరాకు 20,000 పెట్టుబడి పెడుతున్నాం. ఎకరాకు 20,000 పెట్టుబడి కట్టించి వాళ్ళు ఏమైనా చేసుకోరు, దుమ్మొచ్చినా బదాయిస్తాం, ఏమైనా ఇచ్చినా బదాయిస్తాం.